నాకు మాట ఇవ్వాలి. ఏంటది? ముందు మాట ఇవ్వండి. సరే మాట ఇచ్చాను, ఏంటది? మీరు టక్కును మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మీరు కోటీశ్వర్లు కాదు, నా తోటి ఎంప్లాయీ. రెండు, మీకు అమ్మా నాన్న లేరు, అనాథ. మూడు, మీకు డబ్బున్న వాళ్ళంటే అస్సలు పడదు. ఏంటిదంతా? మీరు నాకు మాట ఇచ్చారంతే. సరే. అంటే రాధ తన యజమానిని పని మనిషిగా పరిచయం చేసింది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. అన్నయ్య, దీని మా పెద్ద నాన్నగారు అబ్బాయి. కాదు, చిన్నాన్నగారు అబ్బాయి. ఏ నాన్నైతే ఏంటి అన్నయ్యగా? వీళ్ళెవరు? నీ డిటెక్టివ్ క్వశ్చన్ ఆపహే. నాన్న, ఈయన చందు అని మా కంపెనీలో పనిచేస్తారు. ఆయన మా బాస్. ఆయన ఎంప్లాయీ పెళ్లి సంబంధం మాట్లాడడానికి బాస్ రావడం ఏంటి? సంథింగ్ ఇస్ ఫిషి. ఏమండి, ఇతను బాగోగులు చూస్తారని వీళ్ళమ్మకి ప్రామిస్ చేశాను, అదే ఫిషి. అదేంటి బాబు, మా అమ్మాయి నువ్వు అనాథవని చెప్పింది? అదేంటి పెద్ద నాన్న, అనాథలకు మదర్లు ఉండకూడదా? మదర్లు లేకుండా అనాథలు ఎలా వస్తారు? సార్, ఆ అమ్మాయి కరెక్ట్ గా చెప్పింది సార్. సారా, అదేంటి మీరు ఇతన్ని సార్ అంటున్నారు? అంటే ఆయన కింద పనిచేసే వాళ్ళు అందరినీ సార్ అని అంటారు, నన్ను కూడా మేడం అంటారు. ఇదేదో కవరింగ్ లా ఉంది పెద్ద నాన్న, చూసుకో. నువ్వు బాబు, నీ జీతం ఎంత? 50 ఇస్తారండి. మా అమ్మాయి కన్నా తక్కువ. నీకేమో బుర్ర తక్కువ. హలో, అవునండి, పిఎఫ్ చంద్రశేఖర్. 10 నిమిషాలకి పోయి చేయండి. థ్యాంక్ యూ. అదేంటి, చంద్రశేఖర్ పిఏ నా? ఏదో కన్ఫ్యూజన్ ఉంది. లేదండి, పిఏ చంద్రశేఖర్ అని చెప్పానండి. పిఏ అంటే పోసాని ఆదిత్య చంద్రశేఖర్ అండి. పిఏ ఆఫ్ అన్నావు. ఆఫర్ గానే కరెంట్ ఆఫ్ అయిందండి. ఏదో గోడ బలంగా తగిలింది. గోడ దగ్గరికి నువ్వు ఎందుకు లేవరా? లేదు పెట్టినా, గోడే నా దగ్గరకు వచ్చి తగిలినట్టు అనిపిస్తుంది. గోడ వచ్చిందా బాబు? చెప్పండి. మీ పెళ్లికి మేమందరం ఒప్పుకుంటున్నాం, ఎందుకంటే నువ్వు మాలాగా మిడిల్ క్లాస్ కాబట్టి. అలా అనకండి, మీకన్నా మిడిల్ క్లాస్ అండి. ఫీల్ అవ్వకయ్యా, దేవుడు అందరికి సమానంగా ఇవ్వడు, సర్దుకుపోవాలంతే. కాకపోతే మా స్థాయిలో మీ పెళ్లి గ్రాండ్ గా 10 లక్షలు ఖర్చు పెట్టి చేస్తా. అంత గ్రాండ్ గానా సార్? మా పెద్ద నాన్న రేంజ్ అది. సరే, వస్తామండి. అల్లుడు గారిని పంపించి రామా. రాధను అనుమానించిన రమణకు ముక్కు పగిలింది. నే చెప్పిన లక్కీ టిప్ స్కీమ్ అర్థమైందా? లక్కీ టిప్? అవునా, మా కంపెనీలో పనిచేసే పెళ్లి కాని వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ ఒక డిప్ తీస్తారు. అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళ పెళ్లి మా చైర్మన్ గారి ఫ్యామిలీ పెళ్లి లాగా చాలా గ్రాండ్ గా పెద్దగా చేస్తారు. టెంట్ వేసి పెళ్లి చేసుకునే మళ్ళీ అలాంటి వాళ్ళకి ఇలాంటి లక్కీ డిప్స్ గురించి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతాం కదమ్మా. మీ కన్ఫ్యూజన్ మేము క్యాష్ చేసుకుంటాం. క్యాషా? క్యాష్ ఏంటి? క్యాష్ గురించి వాళ్ళు చూసుకుంటాము, మీరేం టెన్షన్ పడద్దు. కదమ్మా నేను. మామయ్య వచ్చేసారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పాలి. కన్ను కొడుతున్నారేంటి? అదే మామయ్య, లక్కీ టిప్ కదా, కుడికన్ను కొడితే వాళ్ళ పేరు వస్తుందని వాళ్ళ నమ్మకం. అందుకే అది కాదయ్యా, కన్ను దానికదే కొట్టుకుంటే అదృష్టం, మనం కన్ను కొట్టితే కాదు. మామగారు ముందు బీరు తీయండి. నేనా? పెద్దవారు మ్యూజియంతోనే తీయండి. చూసావు వాళ్ళు, చెప్పాగా మా అమ్మాయి అదృష్టం గురించి. ఇక నీ లైఫ్ టర్న్ అయినట్టే. నా స్థాయికి లక్కీ డిప్ ని యాడ్ చేసి మీ పెళ్లి ఎలా చేస్తానో చూడండి. అబ్బా, ఎంత ఆనందంగా ఉందరా నిన్ను గట్టెప్లో చూస్తుంటే. చందు, ఈ డ్రెస్ లో ఎంత బాగున్నావయ్యా. మా చందు మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈయన ఎవరు? ఎవరేంటండి? ధర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి రాజశేఖర్ ధర్మ. ఎండియా? ఇరు కుటుంబాల మధ్యన సంధి జరిగింది. సరిగ్గా అప్పుడే వెడ్డింగ్ ప్లానర్ మిస్టర్ చందాతో ఒకసారి మాట్లాడు. ఫ్లవర్ డెకరేషన్ కి 5 లక్షల బిల్ పంపించండి. నువ్వేమైనా కమిషన్ నొక్కేసావా? ఏంటండి కమిషన్ నొక్కేసావు అంటున్నా? ఆయన ఎవరనుకుంటున్నారు? పెళ్లి కూతురు తండ్రి. సారీ చైర్మన్ సార్, బ్యాగ్ నుంచి చూసి కన్ఫ్యూజ్ అయిపోయాను. రండి రండి, మీరు రండి సార్. అతనేంటి ఎలా మాట్లాడాడు? మింటలా? మా డాడీ ఎప్పుడు అంతేనండి. అతను మీ డాడీయా? అవునండి. బొక్క శివరాం. ఓయ్, ఆ రోజు మీ ఇంటి పేరు పోసానన్నావు అన్నానా?
అనే ఉంటాను. ఎందుకంటే మా అమ్మగారింటి పేరు పోసాని, మా నాన్నగారింటి పేరు బొక్క, నేను మా అమ్మగారింటిలో పుట్టాను, అందుకే నేను పోసాని ఆదిత్య. ఏమోనండి, మాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. మాకు మాత్రం కన్ఫ్యూజన్ లేదనుకున్నారా? రండి రండి, ముహూర్తానికి టైం అవుతుంది. రకరకాల గందరగోళాల తర్వాత అందరూ మండపంలోకి ప్రవేశించారు. పెళ్లి గ్రాండ్ గా చేస్తారు అంటే డెకరేషన్ బాగుంటుంది అనుకున్నాం, కానీ మీరే దగ్గరుండి అన్ని చూసుకుంటారనుకోలేదు. సిక్కిం సీఎం వస్తున్నారు. సిక్కిం సీఎం ఏముంది? అటల్ రా. ఈ లక్కీ డిప్ పెళ్లికి సిక్కిం సీఎం రావడం ఏంటి? నమస్తే సార్. నానా, సిక్కిం సీఎం ఏంటి ఇంత సిక్కుగా ఉన్నాడు? ఇద్దరు బయటి కైసే ఆప్? బాగానే ఉన్నాను. బేటి మేరా బేటి తుమ్హారి బేటి? అవును. లక్కీ డిప్ లక్కీ డిప్ లక్కీ డిప్. ఓహో, బేటి లక్కీ డిప్. నై నై నై, బేటి మేరా బేటి షాది లక్కీ డిప్. అచ్చా సార్, లేవండి లేవండి. మళ్ళీ ఎవరు వస్తున్నారు? పంజాబ్ గవర్నర్ వస్తున్నారు. పంజాబ్ గవర్నర్ లేవండి, జరగరా. అయ్యి అయ్యి, ధర్మా గ్రూప్ వాళ్ళకి వీళ్ళు బాగా దగ్గర అనుకుంటారు. సెంటిమెంట్ సెంటిమెంట్ కభీ కభీ హోతా హై, కుచ్ కుచ్ హోతా హై. వెళ్ళండి సార్. బల్లే బల్లే. నమస్కార్ నమస్కార్ నమస్కార్. బేటి మేరా బేటి లక్కీ డిప్ లక్కీ డిప్. బేటి లక్కీ డిప్ మే ఆయా? నై 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 నై, బేటి మేరా బేటి షాది లక్కీ డిప్ మే ఆయా? షాది లక్కీ డిప్. టెన్షన్ గా ఉన్నావు? ఈసారి ఎవరు వస్తారా అని టెన్షన్ గా ఉంది. సార్ సార్ సార్, ఢిల్లీ సీఎం గారు వస్తున్నారు. ఢిల్లీ సీఎం? ప్లీజ్ దేవరా.